హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ మోడ్. సో ఈ వాల్ట్ మోడ్ వచ్చేసరికి మైన్క్రాఫ్ట్ బట్ బ్లాక్ ట్రేడ్ ఓపీ ఐటమ్స్. ఈ మోడ్ ని మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం. సో ట్రై చేయబోయే ముందు ఇప్పుడు మనకు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను కనుక మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో అవచ్చు. చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ టూల్స్ అయితే చేసుకోవాలా. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక విలేజ్ ఉంది అండ్ ఇక్కడ ఒక విలేజ్ అయితే ఉంది మన స్పాన్ పక్కలో. ఈ విలేజ్కి అయితే పోదాంలేండి. ఇది మరీ పైకి ఉన్నట్టుంది. ఓకే, చలో ఇక్కడ ట్రీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి లాక్స్ని కలెక్ట్ చేసుకొని మనం బేసిక్ టూల్స్ని అయితే పాస్ చేసేసుకున్నాం. సో చూసారు కదా, అసలు బ్లాక్స్ పైన రైట్ క్లిక్ కొడుతున్నాను. సో ఏం అవ్వట్లేదు. సో వీటితో ట్రేడ్ చేయాలంటే మనకైతే ట్రేడర్ వ్యాన్ అయితే కావాలి. సో ట్రేడర్ వ్యాన్ అయితే మనకి 2 స్టిక్స్ అండ్ ఒక ఎమరల్డ్ అయితే కావాలా. సో చూద్దాం ఎమరల్డ్స్ ఏమన్నా విలేజ్లో దొరుకుతాయేమో విలేజ్ చేస్తాలో. సో చూద్దాం మొత్తం విలేజ్ని అయితే మొత్తానికి లూట్ చేసేస్తాను. ఓకే, మొత్తం విలేజ్ మొత్తం అయితే చూసాను బట్ నాకైతే ఒక్క ఎమరల్డ్ కూడా అయితే దొరకలేదు. సో విలేజ్లో అయితే ఫార్మర్స్ ఉన్నారు. సో ఫార్మర్స్ దగ్గర నుంచి వీట్ ద్వారా మనం ఏమైనా ఎమరల్డ్స్ వస్తాయేమో చూద్దాము. ఒక్క ఎమరల్డ్ వస్తే చాలు. ఒకసారి చూద్దాం ఉండండి వీళ్ళు ఏం ట్రేడ్స్ ఇస్తున్నారు. ఓకే, వీడు వీట్కి అయితే ఎమరల్డ్ ఇస్తున్నాడు. సో వీట్ ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఎక్కడంటే మనకి హేబల్స్ నుంచి అయితే. సో హేబల్స్ వీడు ఏమన్నా చూస్తున్నాయి. ఓకే, అందరు ఇక్కడికి వచ్చినారా? ఏంది మళ్ళీ ఏమరా రే, ఏం గొప్ప కట్టినారు అందరు ఇడ ఎట్ట. ఓకే, ఒక ఎమరల్డ్. సో క్రాఫ్టింగ్ టేబుల్ని పెట్టేసి 1, 2 అండ్ ఒక ఎమరల్డ్. సో దీంతో మనకి ట్రేడర్ బ్యాండ్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి డట్తో ఏం ట్రేడ్ వస్తుందో. ఇది క్రిమ్జన్ హై బా వద్దరా బాబు నాకి. అండ్ దీంతో గ్రాస్తో మనకి డైమండ్ పికాక్స్ వస్తుందంట. నాకు ఎమరల్స్ కావాలి, అర్జెంట్గా ఎమరల్స్ కావాలి. ఎమరల్స్ ఎట్లా అబ్బా వచ్చేది, ఎమరల్స్ ఎట్లా వస్తాయి ఒకసారి దీనికి ట్రై చేద్దామా ఏమొస్తుందో. ఓకే, మనకి ప్లాంక్స్కి అయితే ఎమరల్స్ అయితే వస్తున్నాయి. సో ఎమరల్స్ని అయితే తీసుకుందాము. అండ్ మనకు లాగ్స్ కావాలి కదా. సో లాగ్స్ అన్నింటిని కలెక్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. ట్రీస్ కావాలి మనకి ఫాస్ట్ ఎక్కువ. తెలియదు ఎక్కడ ఇది, ఎక్కడ కదా మనం చూసింది. అండ్ ఎక్కడైనా వస్తుంది అనుకుంటాను తెలిసి. ఎక్కడైనా ట్రై చేసేద్దాంలేండి. ఓకే, ప్లాంక్స్లోకి మార్చుకోవాలి ఫస్ట్. అన్నింటిని ప్లాంక్స్లోకి మార్చుకుందాం. అండ్ ఎన్ని తీసుకుందాం, ఇవి ఉన్నాయి కదా. సో వీటిని పెట్టేసి ఇది చేసుకుందాం మొత్తం 16 అయితే తీసుకున్నా. అండ్ అయితే ఇది గ్రాస్తో కదా మనకు వచ్చింది. ఇదేంది ఒక్కొక్క గ్రాస్కి ఒక్కటి వస్తుందా, అదేందబ్బా ఇప్పుడు అంటే నేను ఏదానికి చూసిన దీనికి అనుకుంటా చూసింది. ఓకే ఓకే, మనకు డైమండ్ పీకేసి అయితే వచ్చిందనమాట. అండ్ చూద్దాం అండి. ఓ కాపర్ అంట మనకు వద్దులేండి. అండ్ ఇదేంది, ఇది స్ప్లాష్ అన్క్రాఫ్టబుల్ పోషనా. ఎందుకు తీసుకుంటాను క్రాఫ్ట్ అన్క్రాఫ్టబుల్ది. ఇది చూడండి బాగుంది మరి. చలో సరే, మరి ఇంకా మనం మైనింగ్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడేమో ఉన్నట్టుంది కేవ్ లాగా. పా ఇంత పెద్దగా ఉందబ్బా కేవ్ ఇది. మనకి ఫస్ట్ ఇది కావాలా, కోల్ కావాలబ్బా. సర్లేండి, కోల్ కింది పోతే ఎట్లా దొరుకుతలేండి. ఫస్ట్ ఇక్కడ స్టోన్ తీసుకుందాము. మనం స్టోన్కి అప్గ్రేడ్ కాకుండానే మనకి డైమండ్ పికాక్స్ అయితే వచ్చింది. క్రేజీ కదా అసలు. ఓకే సరే, ఒక పికాక్స్ చేసుకుంటే మనకి ఐరన్ ఉన్నట్టుంది. ఓకే, గోల్డ్ కూడా ఉందబ్బా ఇక్కడ కింద. ఐరన్ ఏం లేదా, మొత్తం కాపరే ఉంది ఇక్కడ. చాలా చీకటి ఉందబ్బా కింద. ఓకే, ఇక్కడ ఐరన్ ఉంది, ఆగండి. ఇది ఒకటి. అండ్ ఒక ఫర్నెస్ని కూడా చేసి పెట్టుకుందాము, ఎట్లయినా పనికొస్తుంది కదా మనకి కావాల్సింది ఎట్లా తిరిగి. అండ్ కోల్ కావాలబ్బా, కోల్. కోల్ ఏం లేదా. ఓకే, ఆడుంది కోల్. సో కోల్ తీసుకుందాము. అబ్బా ఆడు చూడండి, ఐరన్ చూడండి ఎంత ఉందో. అమ్మా మనకు సెట్ అయితే ఐరన్ సెట్టు. అండ్ దీంతో ఏమొస్తుంది ట్రేడు. నౌప్ నౌప్, చెవ్వాలంట దీంతో. ఆహా వద్దు, నౌప్ కావలిస్తంతో. ఇదేం ట్రేడ్ అబ్బా అసలు. ఓకే తీసుకుందాము, బాగుంటుంది ఇది పెట్టుకుందాం, ఆగండి. అసలు చూడండి ఇది ఎక్కడ కామెడీ ట్రేడ్ రా సామె. దీంతో కదా వచ్చింది మనకి. అమ్మా ఏమన్నా కామెడీ ట్రేడ్ అది, మ్యాగ్మా బ్లాక్ అంట. ఇది మాత్రం క్రేజీ గా డ్రాగన్ హెడ్ అయితే అసలు. నేనే అసలు సంబంధం లేకుండా ఇస్తున్నాయి అబ్బాయి ఇవి. బా క్రేజీ, ఇది మాత్రం వేరే లెవెల్ అసలు.
అండ్ కోల్ ఎందుకు తీస్తున్నాం మనం అనవసరంగా? కోల్తో ఏమైనా వస్తుందేమో చూద్దామా. డెడ్ బుష్ అంట, డీప్ స్లేట్ గోల్డ్ ఓవర్ వస్తుంది అంట కోల్ నుంచి డైరెక్ట్. ఓకే సర్లేండి, మిగతా మనకు కోల్ కావాలి ఫస్ట్. ఓ డర్ మూడు నాలుగు, ఓ అమ్మ వరుసగా ఉన్నాయేడా ఐరన్. నైస్ క్రేజీ. ఓకే చాలా ఐరన్ ఉందబ్బాడా. ఓకే ఫస్ట్ వీటిని స్మెల్ట్ చేసుకుందాం ఆగండి. ఐరన్ అండ్ కోల్, ఒక కోల్ ఉంటే బాగుండు. ఇక్కడ ఉందా కోల్? ఇది చూసినారా, కోల్ ఓవర్ వస్తుంది డైరెక్ట్. సో ఏం చేసినానంటే ఇప్పుడు దీనిపైన ట్రేడ్ చేయడానికి రైట్ క్లిక్ కొట్టిన అబ్బా. సో ఇది వచ్చింది నచ్చలేదు సర్లే అని చెప్పి తీస్తే డైరెక్ట్ కోలర్ వస్తుంది. అలా చూసినారా, ఇది కూడా అంతే ఇట్లా అట్లా వస్తుంది కోల్. ఏమన్నాను అసలు క్రేజీ గైస్, ఇది మాత్రం మామూలు లేదు. అయినా వీటిని ఎట్టా బ్రేక్ చేయాల్సిందే మళ్ళా. ఓకే ఐరన్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనం ఒక వాటర్ బకెట్ని చేసుకుందాము. 1 2 3 ఓకే. సో దీంతో తీద్దాం అన్నట్టు నేను ఐరన్ ఎందుకు తీ అబ్బా ఐరన్ తీయకుండా ఐరన్తో ట్రేడింగ్ ఏమొస్తుందో చూసిండాల్సింది నేను ఫస్ట్. తప్పు పని చేశాను. సర్లేండి ఇంకా మళ్ళీ మనకి ఇక్కడ ఐరన్ ఉందిగా, ఇక్కడ కాకపోతే కింద అయినా దొరుకుతుందిలేండి మనకి బాగా ఐరన్. వామ్మో క్రీపర్లు ఉన్నాయి ఇక్కడ. మనకాడ ఐరన్ ఉందిగా. ఎస్ ఐరన్ ఉంది. ఒక్క షీల్డ్ని కూడా చేసుకుందాం. ఓకే ఇప్పుడు సెట్, ఇప్పుడు భయం లేదు. ఒకసారి చూద్దాం ఆ కాపర్ ఏమి ఇస్తుందో. ఆహా బాలే. నౌప్ నౌప్ నౌప్. అమెథిస్ క్లస్టరా, నేనేం చేసుకుంటా. ఓకే ఓకే సరే, అక్కడ కోల్ ఉంది తీసుకుందాము. ఓ ఓ ఓ ఓ ఏడు నుంచి ఏడికి వచ్చినావు, కరెంట్కి వచ్చేస్తున్నావు అబ్బా మనిషివి. అండ్ ఇడుంది ఈడుంది ఈడుంది ఐరను. ఇది హాస్టల్ గోలం స్పాన్ ఎగ్గా. ఓకే నో 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 అట్లా రాకూడదమ్మా నువ్వు, మళ్ళీ పోవడానికి రావట్లేదా? నేను ఉండేది ఈడనే, ఈడనే నేను ఉండేది. ఈడున్నా నేను, నేను ఈడుంటే ఏడికి ఏడికి పోతానా. ఓకే ఈడ ఐరన్ ఉంది ఇంకా. అండ్ ల్యాపిస్ ఉంది ఇక్కడ. సో ల్యాపిస్ టైం మనం వస్తుందేమో చూద్దామా. ఓ మనకి ఎంచాంటింగ్ బాటిల్స్ వస్తున్నాయి, తీసుకుందాము. రెడ్ స్టోన్ ఏంది బ్యానర్ ప్యాటర్నా? ఎవడికి కావాలి నాకు వద్దు అసలు, అవసరమే లేదు, నువ్వే ఉంచుకో. చూద్దాం ఉండండి ఇంకేమైనా ఉన్నాయేమో. డైమండ్స్ ఏమైనా దొరికితే బాగుంటుంది మనకి. ఓకే ఇక్కడ జాంబీ గాడు ఉన్నాడు. అండ్ ఇదేంది, ఇది హాస్టల్ గోలం స్పాన్ ఎగ్ అంట. ఇది ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం ఉండండి. హాస్టల్ అంటే మళ్ళా నన్ను కొడతారా ఏమైనా? ఓకే హ్యాస్ మేడ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఓకే ఓకే ఇడు మనము స్పాన్ చేస్తాం కదా ఐరన్ బ్లాక్స్తో, ఆ గోలం అనుకుంటా వీడు. అండ్ ఇదే ఓరి నాయన. ఓకే కింద అమెథిస్ట్ అవుతుంది. సో అమెథిస్ట్ని కూడా ట్రై చేద్దాం ఒకసారి ఏమొస్తుందో. ఓకే తీసుకుందాం, మొత్తం తీసుకుందాం ఆల్రెడీ. మన కాడ ఎంత ఉంది ఐరన్? ఇంకా కావాలా, ఇంకా కొద్దిగా వస్తే ఐరన్ ఆర్మర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అమెథిస్ట్ స్వాడ్ వస్తుంది మనకి. అండ్ మన కాడ ఎమరల్స్ లేవు కరెక్ట్ టైంలో. చలో ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోయి ఎమరల్స్ని అయితే తీసుకొచ్చుకుందాము. ఓకే గైస్ మొత్తం ఒక 46 వరకు ట్రేడ్ చేసుకున్నాను ఎమరల్స్ అయితే. చలో ఇంకా వెళ్ళిపోదాం వండి. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే వీడు ఎక్కడికి పోతే అక్కడికి టీపీ అయిపోతున్నాడు చూడండి. ఇప్పుడు ఏడున్నాడు కదా, సో నా కాడికి టీపీ అవుతాడు చూడండి. దూరం పోతే చూడండి, చూసారా? సో ఇది మాత్రం క్రేజీగా ఉంది, ఇదైతే మామూలు లేదు. అండ్ వాటర్తో మనం ట్రేడ్ చేయడానికి వస్తుందా చూద్దాం ఆగండి. ఓకే ఐస్ ఆరోనా, ఏమైస్ అబ్బా ఇది? ఒక 2 తీసుకుందామా లేకపోతే ఒక 4 తీసుకుందాం లేండి. అండ్ మనం బౌ చేసుకుందాం లేండి తర్వాత. అండ్ ఇది ఎట్లా, ఇది రాదు కదబ్బా అప్పుడు. సో ఉండండి బ్రేక్ చేద్దాం. ఓకే బ్రేక్ చేసి ఉంటే మనకి వాటర్ వచ్చింది మళ్ళా. ఓకే చిల్ల కిందికి అయితే పోదాం పండి. ఇక్కడే కదా అమెథిస్ట్ది చూసింది మనం. వామ్మో వామ్మో భయంలో వీని కొట్టిన నేను. నాయన ఏమరా మీ బాధ ఏమి చెప్పు అబ్బా. మనోడికి డ్యామేజ్ అవుతుందబ్బా. ఐరన్ ఉంది కదా మన కాడ, నన్నులే
వీడికి ఏం కావట్లే, ఇది ఇంకా క్రేజీ కదా మనకి, వేరే లెవెల్ గైస్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు వాడికి ఏమే కానీ కావట్లే. సఫోకేట్ ఎందుకు అవుతున్నారా? దీంతోనండి మనం కొట్టింది. ఎస్, మత్తె స్వాడ్ వచ్చేసింది. అండ్ షార్ప్నెస్ 6. సో రెడ్ స్టోన్తో ఏమొచ్చి చూసినాం మనం. ఓకే ఇది కదా. అండ్ లాపిస్తో మనం ఇవి చూసినాము. ఎక్స్పీ అయితే పెంచుకుందామా అండి? చలో మొత్తం ఎక్స్పీ పెంచుకుందాము. ఓకే ఫుడ్ తిందాం, మా హంగర్ తగ్గిపోయింది. అండ్ ఇది చూసినారా? సో ఇదే ఎట్లా కౌంట్ అవుతుంది అంటే షార్ప్నెస్ మొత్తం మనం ఎక్స్పీ ఎంత అయితే ఉంటుందో సో అంత షార్ప్నెస్ అయితే పెరుగుతుంది అనమాట మనకి. సో మన 14 ఉంటే ఎక్స్పీ అండ్ 14 షార్ప్నెస్ అయితే ఉంది దీనికి. అండ్ ఒకసారి దీని మీద ఏమైనా ట్రై చేద్దామా? మాంప్స్ ఏమైనా ఉన్నాయి ముందరడ? ఇంకేమన్నా మాంప్స్ ఏం లేవు. అటు ఇటు తిరిగి మళ్ళీ ఇట్టే వచ్చినాము లాల్. ఓకే 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 నాన్న, మా గోలం ఉన్నాడు నీ ఇష్టం చెప్తున్నా. గోలం ఉన్నాడు నీ ఇష్టం. వాడేడి, వాడు రాలే. హ్యాండ్ ఇచ్చిండ గోలం గాడు. వచ్చేసిండు వచ్చేసిండు వచ్చేసిండు. ఓ ఏ ఇవన్నీ అద్ది లేవు నా మీదకి వస్తారా నువ్వు? ఓకే ఇడున్న ఐరన్ మొత్తాన్ని అయితే కలెక్ట్ చేసేసుకొని మనం ఇంకా ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇదేంది, ఇది ఐరన్ ఓవర్ బ్లాక్ కదా, ఇది బ్లాకే కదా, బ్లాక్ ఆఫ్ రా ఐరన్ వచ్చిందబ్బా. అట్లెట్లు వస్తుంది డైరెక్ట్, అట్లా దొరుకుతుందా చెప్పండి కమెంట్ సెక్షన్లో. నాకు అసలు నాకు అర్థం కావట్లేదు అసలు. రా ఐరన్ బ్లాక్ డైరెక్ట్ జనరేట్ అయిపోద్దా? నేనైతే ఎప్పుడు చూడలేబ్బా. మీరు ఎప్పుడైనా చూసినారా లేదనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకసారి నాకు. ఓకే టార్చులు పెట్టేద్దాం అక్కడక్కడ, లేకపోతే మాబ్ స్పానింగ్ అయితే పెరిగిపోద్ది దారుణంగా. అంటే దారుణంగా పెరిగిపోద్ది. మనకు డైమండ్ చీన ఉన్నాయి అబ్బా అసలు. ఓకే నైట్ అయినట్టుంది, పైన పడుకుందాం ఆగండి ఫస్ట్. ఓకే మనం డ్రాగన్ హెడ్ వేసుకున్నాం కాబట్టి మనకి ఏదేదో కనిపిస్తున్నట్టుంది. అండ్ మన గోలం ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని మాబ్స్ రాకుండా. ఓకే ఇది రెడీ అయిపోయే లోపు పైన ఉన్న డైమండ్ దగ్గర ట్రేడ్ ఏమొస్తుంది చూద్దామా అండి. అండ్ ఇక్కడ కూడా పక్కన కూడా డైమండ్స్ ఉన్నాయి అబ్బా, నైస్. చెల్లో ఇంకా పైకి పోదాం ఫాస్ట్గా. ఆగండి దీంట్లో ట్రేడ్ ఏమొస్తుంది చూద్దామా అండి. అరే నువ్వు ఏడరా, అరే ఈడ కూడా వదల వారా నన్ని. ఒక కింది బా, ఇలా పో కింది బా. మన గ్యాప్ ఏం ఉండేది ఒక బ్లాక్ రావడం అంటే. ఇది చూడండి క్రిమ్జన్ రూట్స్ ఇస్తుందంట. ఓకే మనకి ఇది హెల్మెట్ వస్తుంది, నైస్. ట్రేడ్స్ ఏమైనా మారుతాయా? ఓకే ఈసారి చెస్ట్ ప్లేట్ వస్తుంది, నైస్. డ్రాగన్ ఎగ్ అంట తీసుకుందాం, మూకట పడి ఉంటుంది అసలు ఎండుకు పోకుండానే అసలు ఇవన్నీ చేస్తుంది చూడండి మనం. ఓకే మళ్ళీ తీసుకొని మళ్ళీ పెడదాం. ఈసారి సూపర్ పికాక్సా తీసుకుందాము. ఓకే ఈసారి బూట్స్ అయితే వస్తున్నాయి, సరే బూట్స్ని కూడా తీసుకుందాము. ఓకే సర్లేండి, అవేం రావట్లేదు, ఇంకేం రావట్లేదు. సో డైమండ్ అయితే తీసుకుందాము. దీంతోనే ఈ నార్మల్ ఇది డైమండ్ డోర్ ఉంది కదా డీప్ స్లేట్ది కాకుండా, దీంతోనే కొద్దిగా పర్లేదు బాగా వస్తున్నాయి. అండ్ ఈసారి ప్యాంట్స్ వచ్చినాయి. ఓకే ఓకే మొత్తం అయితే వచ్చేసింది కదా. సరే డ్రాగన్ హెడ్ని తీసేద్దాం ఇంకా. మొత్తం డైమండ్ నార్మల్ అనేది చేసుకున్నా, అనవసరం పెట్టినట్టు నాకు కింద అయ్యారను. ఓకే ఓడి చాలా డైమండ్స్ ఉన్నాయి, చూద్దాం ఒక్కొక్కటి దానికాడ ఏమైనా ట్రేడ్స్ ఏమైనా కొత్త ఏమైనా వస్తుంది చూద్దాం. ఐరన్ టూల్ డైమండ్ టూల్స్ వస్తాయేమో అనుకుంటున్నా, డైమండ్ టూల్స్ రావట్లే అసలు. మొత్తం 5 డైమండ్స్ అయితే వచ్చినాయి నాకు. దీంతో ఏమైనా వస్తుంది ఇంకా? ఓ ఎంచాంటింగ్ టేబుల్ వస్తుంది దీంతో, తీసుకుందామా? ఒకటి తీసి పెట్టుకుంటే పోయేదేముందో చెప్పండి, ఒకటి అయితే తీసి పెట్టుకుందాము. అండ్ నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఏంటంటే ఈ లావాతో కూడా ట్రేడింగ్ ఏమైనా వస్తుందా? ఓకే లావాతో మనకి ఒకటి లావా షీల్డ్ అయితే వస్తుంది, నైస్ అమ్మా. అమ్మమ్మమ్మ నా లావా అమ్మా ఎమరల్స్ ఎందుకు పోయినాయి? ఓకే ఏమో పడేయాలి అది ఏదో ఒకటి. ఓకే ఈసారి లావా హెల్మెట్ వచ్చింది ఇక్కడ పక్కన దాంట్లో, లావా హెల్మెట్ తీసుకుందాము. అండ్ ఈ హెల్మెట్ ఏమొస్తుంది? ఓకే మనకి ఫైర్ రెసిస్టెన్స్ అన్లిమిటెడ్ అబ్బా, నైస్. అండ్ ఈ షీల్డ్ని పెట్టుకుందాం, ఇది పడేద్దాం లేండి. ఓకే అమ్మా డ్యామేజ్ అయిపోయింది అది. అండ్ ఈ హెల్మెట్ ఎందుకు ఇంకా మనకి అవసరం లేదు. అండ్ నాకు తెలిసి ఇంకో వాటర్తో ఇంకేమైనా వస్తాయా? ఎస్ నాకు గెస్ కరెక్ట్ అయింది, వాటర్ బూట్స్ అయితే వచ్చినాయి అనమాట దీంతో. సో లాస్ట్ వీడియోస్లో మీరు చూసినట్టయితే వాటర్ బూట్స్ గురించి అయితే మీకు తెలిసి ఉంటుంది. సో మనం ఎంత కింది దుంకినా మనకి డ్యామేజ్ అయితే అసలు కాను కూడా కాదు. సో ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను పైకి ఎక్కి.
చూసారు కదా నేను ఇక్కడ ఉన్నాను. ఈ హైట్లో నుంచి కింది దుంకితే కనీసం ఎంతో కొంత డ్యామేజ్ అయితే అవుతుంది కదా. ఇక్కడ కింది దిగుదాం, దుంకితే చూడండి. చూసారా ఒక్క ఒక్క పర్సెంట్ కూడా డ్యామేజ్ అయితే కాదు నాకు. అండ్ అన్నీ ట్రై చేసాము. అండ్ ఇది సూపర్ పికాక్స్ అనేది ఒకటి వచ్చింది. సో దీని ఎబిలిటీ ఏంటని చూద్దాం అండి. ఏం పెద్ద లేదే, రైట్ క్లిక్ కొట్టాలనా ఏంది? ఓకే, సో రైట్ క్లిక్ కొట్టేస్తుంటే మొత్తం అసలు ఎట్లమైనది చూసినారు, అసలు లైన్కి మొత్తం పోతుంది. ఓకే క్రేజీ గాయ్స్, ఇది మాత్రం వేరే లెవెల్. అసలు మైన్ అయిపోతుంది మొత్తము. చూడండి లాపిస్ కూడా సెట్టు. ఓకే నైస్ అమ్మా. ఓకే ఆ పైక్ కూడా అవుతుంది, స్ట్రైట్గానే కాదు పైక్ కూడా అయితే మైన్ అవుతుంది. చూసినారా అసలు క్రేజీ. సో బెడ్ రాక్ ట్రేడ్ ఏమి వస్తుందో చూద్దామా ఒకసారి. సో బెడ్ రాక్, ఓకే బెడ్ రాక్ టోటమ్ అయితే ఇస్తుంది ఇది. ఇది నాకేమి ట్రబుల్ ఇయ్యదు కదా. నో నో, ఎందుకు తగలబడుతున్నారు? అరే వీళ్ళని హిట్ చేస్తుంటే ఫైర్ అవుతుంది అబ్బా, వీళ్ళకి కాలిపోతున్నారు వీళ్ళని కొడుతుంటే. సరిపోయింది కొట్టుకోండి, ఇప్పుడు ఇద్దరు కొట్టుకోండి సరిపోతుంది. ఇద్దరు తెచ్చుకోండి కొట్టుకొని. ఏయ్ నన్ను కొట్టాక చెప్తున్నా, నీ ఇష్టం బాగుండదు. నన్ను కొట్టినావు కదా అయిపోయినారు, నువ్వు అయిపోయా అయిపోయింది. ఇది వేరే లెవెల్ ఉంది అబ్బా, ఇది మనల్ని అటాక్ చేస్తుంటే పోతుంది అసలు. చలో ఇంకా పైకి అయితే పోదాం పండి, ఇంకా ఇట్టే పోదాం పైకి. బ్లాక్స్ పెట్టేసుకొని ఓకే మొత్తానికి అయితే పైకి వచ్చేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో టీఎన్టీతో ట్రేడ్ అయితే చేసి చూద్దాము. సో టీఎన్టీస్ మనకి తెలిసితే మీకు టీఎన్టీస్ అంత ఈజీగా అయితే దొరకవు మనకి, అవి డెజర్ట్ టెంపుల్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ లేకపోతే క్రాఫ్ట్ అన్నా చేసుకోవాలా. ఇప్పుడు క్రాఫ్ట్ చేసుకోవాలంటే కష్టం కదా మనము. చల్ల ఇంకా దేవుడిని అడిగితే టీఎన్టీస్ అయితే చేసేసుకున్నాం. ఓకే ఓకే టీఎన్టీస్ అయితే వచ్చేసినాయి. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి దీంతో ట్రేడ్ చూద్దాం ఏమొస్తుందో. అండ్ మైనింగ్ టీఎన్టీనా, సరే ఇది ఒకటి తీసుకుందామా అండి. నాకు ఎందుకో అది న్యూగా ఉంటుంది కదా. సో లాస్ట్ వీడియోలలో మీకు చూసినట్టయితే ఐడియా ఉంటుంది. సో ఆ న్యూకి వస్తుందేమో నేను అనుకుంటున్నాను, కాకపోతే మనకి అది మైనింగ్దే వస్తుంది. ఎస్ నా గెస్ అయితే కరెక్ట్ అయింది. ఎస్ మనకు న్యూక్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇవి కొన్ని తీసుకుందాము. సో ఇవి ఎండ్లో అయితే పనికొస్తాయి. సరే మొత్తం ఎమరల్స్ అయితే అయిపోయినాయి కదా. సో మొత్తం లాగ్స్తో మళ్ళా ట్రేడింగ్ చేసేసి మొత్తం ఎమరల్స్ని తీసేసుకొని ఇంకా నిద్రకైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే మొత్తానికి అయితే 42 ఎమరల్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇక్కడ పక్కన ఎక్కడనో నేను రోయిన్ పొట్టలు చూసింటున్నాయి, మీకు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడేనా? ఎస్ ఇక్కడే. దీంట్లో చెస్ట్లో ఏమున్నాయి చూద్దాం అవండి. ఓకే గోల్డ్ నగెట్స్ ఉన్నాయి. ఓకే సో ఫ్లెంట్ అన్సిల్ తీసుకుందాము. వద్దు పార్కింగ్ ఏం వద్దులేండి, ఇంకా చాలా పోదాం పండి. ఇంకా లావపూలు ఎడన దొరికితే సో ఇక మనం పోయి నిద్రకి వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా. చాలా పోటీలు ఇద్దరు రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం పండి నేను నిద్రకి. సో వీడు కూడా వస్తాడా లోపలికి? ఏమోలేండి వీడు ఇంటే ఉండండి అండి. అది టీపీఐ పోతాడు అనుకుంటా లోపలికి. బా స్పాన్ మంచిగా వస్తే బాగుండు అనుకుంటే, ఎంత చెండాలంగా వచ్చిందంటే అంత చెండాలంగా వచ్చింది స్పాను. ఒకసారి ఉండండి. సోల్ శాండ్తో ఏమొస్తాడు ట్రేడు? సోల్ టార్చ్ వస్తుంది. దగ్గరలో ఏడన్నా ఫోర్ట్రెస్ ఉందేమో ఎత్తుకుతాను, ఎత్తికి అక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఓకే మనకు ఫోర్ట్రెస్ అయితే దొరికింది అనుకుంటా. ఫోర్ట్రెస్ అయితే దొరికింది. ఓ నైస్, ఓ గోల్డ్ లేదు కదా మనకాడ, అందుకనే వాళ్ళు అల్టర్ రియాక్ట్ అవుతున్నారు. అండ్ మనకాడ ఫైర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇంకా ఈజీగా మనం బ్లేజ్ రోడ్లను అయితే కిల్ చేయొచ్చు, అంటే ఐ మీన్ బ్లేజర్స్ని అయితే కిల్ చేయొచ్చు. మనకి బాధ ఏముంటుంది? ఏం బాధ లేదు చెప్పు. ఏమి ఏమి బాధ? ఓకే బ్లేజ్ రోడ్ కూడా అయితే వచ్చేసింది. అండ్ ఇంకా కొన్ని కావాలా? స్పాన్ రైడ్ ఉంటుంది. అండ్ ఇదేంది బాబా పైనుంచి ఫ్లో అయిపోయిందా? ఓకే ఇక్కడ స్పాండర్ ఉంది. చలో ఇంకా ఎన్నే చేసుకున్నాం అండి. ఏం ఏం లాభం చెప్పు, ఏం లేవు. వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ అది. అమ్మ లావల పడితే ఇంకేమైనా ఉందా? సో దీంతో ఏమైనా వస్తుంది ట్రేడు? బ్లాక్ ఆఫ్ రాక్ ఆపర్ అంట, నేనేం చేసుకోని చెప్పు. బ్లాక్ ఆఫ్ రాక్ ఆపర్తో రండి. మీకోసమే మీకోసమే వచ్చిన, ఎత్తుక్కుంటూ వచ్చిన నేను మీకోసమే. దారా దా గోడ గోడకేసి కొడతాను. వీడు బ్లేజర్ ఆడు ఇక వచ్చింది. ఓ 6, ఇంకొక 2 వచ్చేసి ఇంక వెళ్ళిపోదాం. 7,
అబ్బా ఒక్కటి వచ్చింటే అయిపోయేది అబ్బా. చీ ఎంత చేపరా బాబు, దిగు కింది దిగు. నేను ఓ నువ్వు కొడతావా, కొట్రా. ఏంటి ఏంటి కావట్లేదు ఎందుకు, పొమ్మ ఒకటే షార్ట్కి పోయినాడు వీడు. అసలు నార్మల్ ఫైర్ ఓకే ఫైర్ అవుతారేమో అనుకున్నాను నేను, బట్ ఫైర్ అయితే కాలే వీళ్ళు. సర్లేండి, ఇంకా బ్లేజ్ రోడ్లో అయితే వచ్చేసినాయి కదా, ఇంకా మనం వెళ్ళిపోదాం పండి. మనకి వార్పర్ ఫారెస్ట్ ఏదైనా దొరికితే సో అక్కడ ఎంటర్పల్స్ని అయితే తీసుకుందాము. అండ్ ఒకసారి దీంతో ట్రై చేసి చూద్దామా, దీంట్లో ఏమొస్తుంది, శాడిల్ వస్తుంది దీంతో. ఓ షవల్ వచ్చింది, ఓ నైస్ అమ్మా. ఓ అమ్మో ఇది ఉంది ఇక్కడ గాస్ట్, ఏం చేయలేవు అయినా. ఏం చేయలేవని చెప్తానా, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తానా, ఇష్టం చెప్తున్నా. కొట్టినా అంటే పోతాం మళ్ళా. అబ్బా మిస్ అయింది, రావే అబ్బా మళ్ళా మిస్ అయింది. పోయింది ఈసారి కూడా. అయిపోయింది అయిపోయింది, అది నీకు చెప్పినా ఆత పెట్టుకోకని చెప్తే వినవే నువ్వు, విన్నావు అసలు. ఓకే ఇక్కడ పక్కనే మనకి వార్పుల్ ఫారెస్ట్ అయితే దొరికేసింది, ఇంకా ఎండర్మెన్లు దొరికితే ఇక ఊత కొట్టుడే. ఏం రా చెప్పు, కొట్టు కొట్టు కొట్టు. అర్థమైందా, అర్థమైందా, నాతో పెట్టుకుంటే ఎట్టుంటుందో. ఇదే అసలు ఎండర్మెన్లు లేరు. ఉఫ్ గైస్, మొత్తానికి అయితే చాలాసేపటి నుంచి అయితే చూస్తున్నాను, కాకపోతే ఎండర్మెన్లు అయితే అసలు కనపడు కనపడట్లే. అదేంది విచిత్రమో నాకు అర్థం కావట్లేదు, అసలు వార్పుడ్ ఫారెస్ట్లో ఎంటర్మెంట్లు లేకపోవడం ఏందో నాకు అర్థం కావట్లే. సరే ఇంకేం చేస్తాం చెప్పండి, ఇప్పటికి చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా దేవుడి దగ్గర నుంచి అయితే ఎంటర్పల్స్ని తీసేసుకొని ఓవర్ వరల్డ్కి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే గైస్, మొత్తానికి అయితే ఓవర్ వరల్డ్కి అయితే వచ్చేసాను. అండ్ మనం ఇంకా ట్రై చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఇది మైనింగ్ TNT అనమాట. సో ఇది తీసుకున్నాం కానీ ట్రై కూడా చేయాలి మనము. అండ్ నేను మర్చిపోయాను దాన్ని ట్రై చేయడం. సో ఒకసారి ట్రై చేద్దాం దీన్ని, దూరం పోతున్నా నేను, ఎందుకైనా మంచిది. నువ్వు పోతావరా, ఓకే. ఊ నైస్ అప్ప, ఇది మైనింగ్ TNT బాగానే మైనింగ్ చేస్తుంది. ఇది ముందే నేను ట్రై చేయాల్సింది అసలు. అయినా ఏముంది, మనకి పెద్ద కేవ్ దొరికింది, ఇంకా మనకు దాంత అవసరమే లేదు. చలో చూసినారు కదా, సో ఎంటర్పల్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇంకా మార్చేద్దాం ఇంకా ఐ ఆఫ్ ఎంట్రస్లోకి. ఓకే ఇంకా ఫాస్ట్గా లేట్ చేయకుండా స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఎట్టుంది, ఓకే ఇట్టే ఉందా. అండ్ నాది ఇదేదో డ్యామేజ్ అయినట్టుంది, ఇది అమెథిస్ట్ స్వార్డ్. సర్లేండి, మనకి దేవుడు ఇస్తాడు ఫ్రెష్ ఇది. అండ్ ఒక చిన్న డౌట్, వద్దులేండి దీనిలో పైన ట్రైల్ ఎందుకులేండి మళ్ళా, అంటే దీంతో ఏం ట్రేడ్ వస్తుందని చూద్దాం అనుకున్నా, ఇప్పుడు చూడొచ్చు అనుకుంటా మేబీ. లేదు ఏమి రావట్లే, ఏమి రావట్లే దీంతో. ఓకే వీటితో ఏమైనా వస్తుందా, స్కెల్టన్ స్పాన్ ఎగ్గా, నేనేం చేసుకునేది చెప్పు. చలో ఇంకా ఎండికైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అండ్ నేను ఒకటి ట్రై చేయలేదు. సో ఏంటంటే ఆరోస్ ఏంటో ట్రై చేయలేదు అసలు నేను. సో వీటిని ట్రై చేద్దాం, ఆగండి ఒకసారి. సో వీళ్ళైతే వెళ్ళిపోతానని అయితే అనుకుంటున్నా. అండ్ వీనైతే స్పాన్ చేద్దాం, ఇక్కడ పనికి వస్తుంది. వీడిపైన అయితే ట్రై చేద్దాము, ఎందుకంటే వీడు ఏదో ఏమన్నాడు కదా మనల్ని. ఓకే సో ఇదేంది ఐస్ ఆరో వల్ల, సో వీడు ఐస్లో బ్లాక్ అయిపోతాడా. ఓకే నైస్ అప్ప, ఇదేదో బాగానే ఉంది కదా. ఓ నీకు మామూలుగా చెప్తున్నా, ఇచ్చి పడేసా నీకు ఏమనుకుంటున్నావు. సో ఇది దీనికి పని చేస్తుంది అసలు, చూద్దామా దీనికి పని చేస్తుంది. నేను నా తెలిసి మ్యాక్సిమం పని చేయదు, ఎండర్ డ్రాగన్కి పని చేయదు ఇది. ఓ పని చేస్తుందప్పా, ఐజీ పని చేస్తుంది దానికి, కాకపోతే అది ఆపలేకపోతుంది. ఏమంటే దీని స్పీడ్కి మనది మామూలు స్పీడ్, అది మనది డ్రాగన్ స్పీడ్ అయిపోయి మనది. సర్లేండి ఇంకా మొత్తం బ్రేక్ చేసేద్దాము అన్నీ. ఓకే గైస్, మొత్తానికి అయితే అన్నీ బ్లాస్ట్ చేసేసినాను, ఇంకేం లేవనుకుంటా నాకు తెలిసి. లేదు మ్యాక్సిమం అయితే లేవు, అసలు లేవు కదా. న్యూక్ తీసుకుందాం, బాగండి న్యూక్ న్యూక్ కావాలి ఇప్పుడు కరెక్ట్ టైం. ఓకే ఎటు ఎటు పెడుతున్నావు ఫేసు, ఓకే అమ్మా మర్చిపోతావే నువ్వు, పోదావు రంగనాగిపోతావు చెప్తున్నా నీ ఇష్టం. మాల్ ఉండదు ఇప్పుడు దానికి, అమ్మా అటు చూసారా న్యూక్తో ఒకటే దెబ్బ, అసలు ఒకటే దెబ్బకి ఎన్ని పోయి చూడు. నువ్వు రావు ఇప్పుడు చచ్చిపోతావు నువ్వు ఈసారి దెబ్బకి, ఈ దెబ్బకి నువ్వు పోతావు నెక్స్ట్ చెప్తున్నాగా. ఈసారి ఒక్కసారి కింద దిగు, ఏం చేయను నేను, నా షాట్తోనే కిల్ చేసేయచ్చు కానీ వేస్ట్ కిల్ చేయచ్చు. ఏమి ఏమి కొడదాం, కొడదామనే మా బాబాయ్ని పెట్టుకో పక్కన, నన్ను కొడదామనే నన్ను. నువ్వు ఒక్కసారి కింద దిగు ప్లీజ్,
ఇది ఒక్కసారి కింద అంటే ఇంక అయిపోయింది. ఆడ చూసినారా ఎన్ని న్యూక్లు పెట్టినానో, ఇంకొన్ని పెడదాం అవును అన్నది దద్దరి వెళ్ళిపోవాలి మొత్తం. ఊష్మానం బద్దలు అయిపోవాలి. ఓకే కిందికి దిగుతుంది ఇది, అయిపోయింది 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 ఎండ్ డ్రాగన్ అయిపోయింది. ఎండ్ డ్రాగన్ కథం టాటా గుడ్ బాయ్. అమ్మా నేను కూడా చచ్చిపోయినా సరిపోయింది అమ్మా. సో చూసారు కదా గైస్ అదనమాట ఇవాళ వీడియో అయితే. సో మీకు అందరికీ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలా మంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.